సో డిమాండీ కాలనీ 2 వచ్చిందనమాట. నాకు ఒరిజినల్ డిమాండీ కాలనీ మామూలుగా భయపెట్టలేదు, ఉచ్చగారిపోయింది ఫస్ట్ టైం చూసినప్పుడు. అలాంటిది 2 times చూసిన అనుకుంటాను, అంత ఎంతకంటే ఇంకేం చూడలేదు. అసలు దాంట్లో ఉండే హారర్ ఎలిమెంట్స్ చాలా ఇష్టం అనమాట. దాని సీక్వెల్ వస్తున్నప్పుడు ఐ వాస్ ఎక్సైటెడ్. సో ఇవాళ రిలీజ్ అయింది సినిమా ఎలా ఉందంటే మాత్రం ఇట్ వాస్ లిటరలీ యావరేజ్ అన్న ఫీలింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు తీసుకున్న సెటప్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా ఫస్ట్ మూవీలో ఏదైతే జరిగిందో ఎండింగ్ లో, ఏదైతే హీరో చచ్చిపోతాడో దాన్ని మళ్ళీ ఈ సినిమాలోకి ఎలా బతికాడని చెప్పడానికి ఒక కైండ్ ఆఫ్ సెటప్ పెట్టుకున్నారు, అది మాత్రం చాలా బాగా నచ్చింది. అదే కాకుండా ఈ మూవీలో నాకు విపరీతంగా నచ్చింది ఏంటంటే, ప్రతిసారి మనము దయాల్ని వదిలించే వాళ్ళు కానీ భూత వైద్యులు కానీ అందరూ ఇదర్ హిందువులు ఉంటారు లేదంటే క్రిస్టియన్ ఫాదర్స్ ఉంటారు, హిందువులు పూజలు చేస్తా ఉంటారు, అలా ఉంటారు తప్ప దీనిలో ఒక బుద్ధిస్ట్ మంక్ యాంగిల్ తీసుకొచ్చారు, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ వరకు కూడా చాలా క్రియేటివ్ గా వాడారనమాట పర్టికులర్ వాట్ ఈస్ రిచువల్ ప్రాసెస్ అంతా. నాకు ఫస్ట్ హాఫ్ లో ఒక రకమైన ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ లో జరుగుతుంది అనమాట సినిమా. దాట్ ఐమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్, బట్ వాళ్ళు తీసుకున్న సెటప్ అంత బాగా నచ్చింది అనమాట. బట్ ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ కి ఏదైతే బ్యాక్ స్టోరీ ఉంటుంది, వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ ఉన్నప్పుడు నాకు కొంచెం బోర్ కొట్టింది, ఏంటో ఇది టిపికల్ గా వెళ్ళిపోతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగా ఎక్కలేదు నాకు. సో దాని వల్ల ఏంటో అనుకున్నా, బట్ ఎప్పుడైతే మెయిన్ యాంగిల్ కి వచ్చేసిందో అక్కడ నుంచి స్టోరీ ఖచ్చితంగా వేరే గేర్ తీసుకుందని నాకు ఫీలింగ్ అనమాట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ వాజ్ రియలీ రియలీ గుడ్, చాలా బాగా పెట్టుకున్నారు సెటప్ కూడా. ఆ చైన్ ఏదైతే ఉందో డిమాంటీ కాలనీది, ఆ చైన్ చుట్టూతో జరిగేది ఒక రకంగా మారిపోయింది అది. ఆ టైంకి మనకు ఆల్రెడీ చాలా వరకు సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చేసాయి అనమాట. అక్కడ నుంచి సినిమా ఒక టిపికల్ హారర్ మూవీలా మారిపోయింది అని నా ఫీలింగ్ అనమాట. అప్పటి వరకు డిమాంటీ కాలనీకి ఉండే ఒక స్పెషల్నెస్ అక్కడతో ఆగిపోయింది. మిగతా అంతా కూడా మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని హింట్ చేస్తూ కొన్ని కొన్ని హారర్ ఎపిసోడ్స్ చాలా బాగా రాసుకున్నారు. బట్ మిగతా నారేటివ్ అంతా కూడా స్లోగా నార్మల్ గా జరుగుతూ ఉంటది అనమాట. నాకు ఈ సినిమాలో చాలా వరకు బొక్కలు కనిపించేయాలి ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ దాని చుట్టూ జరిగేదాన్ని అనమాట. ఈవెన్ ఒక లొకేషన్ లో తీసుకుంటారు కాబట్టి ఫస్ట్ మూవీలో కూడా అలానే ఉంటది. ఆమె చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ పర్టికులర్ లొకేషన్ ని కూడా వీలైనంత ఎక్కువ వాడుకున్నట్టు అనిపించలేదు అనమాట. ఒక్కొక్క హారర్ ఎలిమెంట్ ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ ద రూమ్ అన్నట్టుగా పెట్టున్నారు, అదంతా బాగా వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఒకటే ఇంట్లో టెక్నికల్లీ ఆ చిన్న ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నాకు ఫస్ట్ మూవీలో వాళ్ళ ఫ్రెండ్ చలిలో ఉన్నప్పుడు నన్ను కాపాడరా అంటే ఇట్ సైడ్ రారా కాపాడుతా అంటే చూసినావా, ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని మళ్ళీ వాడారు. ఫస్ట్ టైం ఉన్నంత స్పెషాలిటీ దీంట్లో అంత ఏమనిపించలేదు అనమాట. మేబీ బికాస్ ఆఫ్ ద లొకేషన్ ఇస్ వెరీ వెరీ బిగ్ అండ్ మనకు తెలుస్తుంది ఏం సిచ్యువేషన్ అని చెప్పేసి. నాకు ఈ మూవీలో పర్టికులర్ గా నచ్చింది ఏంటంటే ఈ పర్టికులర్ స్టోరీలో ఉన్న లోర్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక పర్టికులర్ డీమన్ రెల్మ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకున్నారనమాట. అది ఫస్ట్ హాఫ్ లో ఒక ఎపిసోడ్ జరుగుతుంది, ఆ ఎపిసోడ్ చాలా బాగుంది అనమాట. అక్కడ క్రియేట్ అయ్యే క్వశ్చన్స్ కి మనకు తర్వాత ఆన్సర్స్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఓవరాల్ గా కూడా ఫిల్మ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ టేకింగ్ వైజ్ కూడా చాలా మీడియోకర్ గా జరిగింది అనిపించింది అనమాట. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్స్ కి అండ్ ఆల్సో మనకి ప్రీవియస్ మూవీలో ఉండే సిచ్యువేషన్స్ కి కనెక్ట్ చేస్తూ కొన్ని సెటప్స్ క్రియేట్ చేసుకున్నారు, అది చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. అవి రెండు కనెక్ట్ అయిన తర్వాత సినిమా జర్నీకి వెళ్ళినా గానీ ఇవి రెండు కనెక్ట్ అయ్యే జర్నీ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది అనమాట. నాకైతే మాత్రం ఈ మూవీలో మ్యూజిక్ చాలా పెద్ద రాడ్ అనిపించింది భయ్య, నిజంగా ఆ హారర్ ఎఫెక్ట్ అనేది ఇంకా చాలా బాగా ఇవ్వచ్చు. ఒక జెమ్ స్కేర్ బీట్ తప్ప మిగతా అంత నార్మల్ అనిపించింది. ఈవెన్ మ్యూజిక్ కూడా అంత బాగా ఎక్కలేదు నాకు. యాజ్ అ హోల్ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాస్ మీడియోకర్ భయ్య నిజంగా. ఎందుకంటే ఫస్ట్ మూవీ డిమాండ్ కాల్ ని చూసిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక స్టోరీని ఎక్స్టెన్షన్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఫస్ట్ మూవీ ఇచ్చినంత హారర్ లెవెల్ ఈ మూవీ ఇవ్వలేదని చెప్పాలి. అట్లాంటిది దీనికి మళ్ళీ సీక్వెల్ అంట, అది 2026 లో వస్తుందంట. ఇదే నాకు కొంచెం మరీ థిన్ చేసేస్తున్నారన్న ఫీలింగ్ ఉండే, ఇప్పుడే ఆపేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఇంకా దీన్ని ఇంకా లాగాలా చేయాలనే ఫీలింగ్ అయితే మాత్రం నాకు లేదనమాట. సో యా మ్యాన్, దోస్ ఆర్ మై థాట్స్ ఆన్ డిమాండీ కాలనీ 2. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారా, అసలు ఫస్ట్ మూవీ చూసారా, ఆ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ మీరు డిమాండీ కాలనీ 2 కూడా చూస్తుంటే మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసా, అప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, చాలా డిఫరెంట్ వీడియోలు రాబోతున్నాయి. తర్వాత మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.